అనిపించింది. ఓకే ఓకే. ఓకేనా, ఎలా ఉంది సినిమా? చూసానా, నేను ఒక తెలుగు ఆడేని. ఫస్ట్ టైం బండరం చూసాను. అంటే ఎస్టీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి, ఎస్టీస్ ఎంత అంటే వాళ్ళలో ఉన్న పటేల్స్ లాంటి అధికారులు వాళ్ళ యొక్క క్యాస్ట్ పరంగా వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు అనేది బాగా చూపించారు. ఆ లాంగ్వేజ్ అర్థం కాకపోయినా ఆ కంటెంట్ మాత్రం సూపర్ కన్వే చేశారు. ఆల్ ది బెస్ట్ నాన్ యాక్టింగ్ మెంబర్స్ అందరికి. నా పేరు మాలో తెలియనే. సినిమా చూశాను, చాలా బాగుంది. హీరో క్యారెక్టర్ కానీ, హీరోయిన్ క్యారెక్టర్ కానీ, సైడ్ క్యారెక్టర్స్ కానీ చాలా బాగున్నాయి. చాలా బాగా వచ్చింది సినిమా. అందరూ మన రాష్ట్రంలో చెప్పు నేను చూసినందుకు నాకు చాలా ఆనందం ఉంది. గిరిజనులు ఇంకా ఉత్సాహంగా ఉన్న వాళ్ళు, గిరిజనేతర వాళ్ళు, జనాలు కూడా చూసే పిక్చరు, ఫ్యామిలీతో చూసే పిక్చరు, అందరూ ఈ సినిమా చూడవలసింది. నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది. హీరో రమేష్ చౌహాన్ గారు యాక్టింగ్ బాగా చేస్తారు. అతన్ని చూస్తూ ఉంటే నాకు సూపర్ స్టార్ క్రిస్టియానో చూసినట్లుగా అనిపిస్తుంది. ఆ గ్రేస్ చెప్పాలనుకున్నాను, క్రిస్టియన్ గ్రేస్ లాగా అనిపించింది. ఆ మూమెంట్ ఎట్లా చేస్తూ ఉంటే ఇంకా బాగా సినిమాలు తీసి, ఇంకా గిరిజన సినిమాలు తీసి, బంజారా సినిమాలు తీసి, అతను ఇంకా ఎక్కువగా సినిమాలు తీసి ఇలాంటి అద్భుతమైనటువంటి చూపించాలని నేను చాలా ఆశించి కోరుకుంటున్నాను. ఇందులో ముఖ్యంగా సినిమాలో ఏంటంటే అది ఏదైతే సమస్యలు జరుగుతున్నాయో, ఏదైతే అరాచకాలు జరుగుతున్నాయో వాటిని అన్నింటినీ తొలగించి ఒక గిరిజనులు కూడా బంజారా వాళ్ళు కూడా మంచి మంచి అత్యున్నతమైనటువంటి స్థాయిలో వెళ్ళాలని అతను అతను ఒక మెసేజ్ ఇచ్చారు. అది కలెక్టర్ అయ్యి కూడా ఇచ్చారు. ప్రతి ఒక్క గిరిజనులు లంబాడ సోదరులు కానీ, గిరిజన సోదరులు, సోదరిమణులు కానీ, వాళ్ళు మంచి ఉన్నతమైన స్థాయిలో వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ మెసేజ్ ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. నేను ఆల్ ఇండియా ట్రైబల్ ఫెడరేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మాలతో లింగునే. ఓకే.